India's largest FM network, Super Hits 93.5 Red FM. Vinna di vinna di, Ulla Sangha Utsahanga. Namaskaram, guest or ki swagatam. Prapanchani, Pradhananga Patti Pidistuna Samasya, Pariyavarana Kalishyam. Oka NRI ga undi, fashion designing lo career ni start chesi, dani sacrifice chesi, Pariyavarana Kalishyam lo, manavuni melkolipe disaga adugulestunna, Satish garu, ivalti mana guest. Ayana adigi, marini vishayalu telusukundam. Namaskaram andi Satish garu. Namaskaram. Miru NRI kada, mari Pariyavaranani kapadalane పట్టుదల మీకు రాకముందు మీరు అమెరికాలో ఏం చేస్తూ ఉండేవారు? ఈ ఐడియా రాకముందే అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ లో ఇంకో లెవెల్ కాల్ కొచ్చూర్ ఫ్యాషన్ డిజైనింగ్ అని అంటారు. బట్టలు టోటల్ గా 100% హ్యాండ్ తోనే తయారు చేయడం, అంటే దగ్గర మ్యాట్ రిసీట్ గాన్ సీమ్ దగ్గర నుంచి డాట్ దగ్గర నుంచి అంతా కూడా హ్యాండ్ తోనే తయారు చేయడం. సో కొచ్చూర్ ఫ్యాషన్ డిజైన్ కింద నాకు స్టోర్ ఉంది. అండ్ నా బట్టలు ఆఫ్ కోర్స్ న్యూయార్క్ లో, ప్యారిస్ లో, మిలాన్ లో, టొరంటో లో టాప్ బ్రాండ్స్ నావి క్యారీ చేసేవాళ్ళు. లైక్ న్యూయార్క్ లో సాక్స్ హెఫ్తోని అండ్ బర్గ్డార్ఫ్ కుడ్మన్ అని దే ఆర్ వెరీ టాప్ బ్రాండ్స్. సో వాళ్ళు ఇట్లా, సో అది నా బిఫోర్. అది కాకుండా క్లోదింగ్ బిజినెస్ లో మెనీ ఇయర్స్ ఉన్న తర్వాత అయితే మనకి కావాల్సింది ఫస్ట్ మంచి కావాల్సింది బట్ట, తర్వాత తిండి, తర్వాత లంగిళ్ళు, సో మూడు అని చెప్పని బట్టలు అయిపోయాయి. ఇంకా కింద అని చెప్పని మళ్ళీ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అఫీషియల్ హోస్ట్ ఫర్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని, ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫెస్టివల్, దానికి అయ్యాను. కొద్ది అఫీషియల్ పార్ట్నర్ కూడా దానికి. సో అట్లా దాంట్లో కూడా ఎంజాయ్ అయ్యాను. మీరు బేసికల్ గా ఫ్యాషన్ డిజైనర్ కదా, ఈ పర్యావరణాన్ని కాపాడాలనే పట్టుదల మీలో ఎప్పటి నుంచి కలిగింది, ఎందుకు కలిగింది? ఈ బిజినెస్ చేసేటప్పుడు అన్ని సంవత్సరాలు కూడా ఎప్పుడు చిన్నపిల్లల్ని మాత్రం హెల్ప్ చేయాలని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ప్రతి సేల్స్ లో నుంచి కూడా వాళ్ళకి కొంచెం పర్సంటేజ్ హాస్టల్ కిడ్స్ హాస్పిటల్ అని వాళ్ళకి డొనేట్ చేస్తుండేవాడిని. సో ఇది కాకుండా నేను ఇంకా ఏదైనా చేయాలి, దీంట్లో ఆల్రెడీ నాకు నేను అనుకున్నవన్నీ చేస్తాను. సో మళ్ళీ ఇంకేదైనా చేయాలి, ఇంకోటి మళ్ళీ ప్రతిసారి ఒకటి సాధించాక ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలని. ఇప్పుడు మనం కాకినాడలో పుట్టి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్ళి, బొంబాయి నుంచి అమెరికా వెళ్ళి, ఇలా వెళ్ళినాక ఒక మనిషి పెరగాలి. వాయిస్ తో పాటు మన మెంటలీ కూడా, మైండ్ వైజ్ కూడా మనం వీ హావ్ టు గ్రో. సో అందుకని సరే ఇంకేమైనా చేయాలి, పిల్లలకి లేకుండా ఇంకా పెద్దగా చేయాలని ఆలోచించాను. చాలా మంది పిల్లలు ఇంకా మనమైనా, మన తండ్రులు తాతలు ఉన్నంత ఆరోగ్యం ఈ జనరేషన్స్ వస్తున్న కొద్దీ లేదు. అది మన తాతలు ఉన్నంత ఆరోగ్యంగా తండ్రులు లేరు, తండ్రులంత ఆరోగ్యంగా మనం లేము. ఇంకా మన పిల్లల గురించి ఇంక చెప్పక్కర్లేదు. సో ఇవన్నీ ఆలోచించి నేను అనుకున్నాను, అసలు ఏంటి ప్రాబ్లమ్ అని చూస్తే మనకి క్లీన్ ఎయిర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ కావలసినంత ఎయిర్ కూడా లేదు, వాయు. అందుకని పిల్లల కోసం ఇంకేమైనా సీరియస్ గా చేయాలి అని అప్పుడు ఇనీషియల్ గా ఈ అవర్ ఎర్త్ మన భూమి వి విల్ అంటే మేము కాపాడుకుంటాము అని అనమాట, కాపాడుకోవాలి అని ఒక ప్రాజెక్ట్ సొంతంగా నేనే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి దీంట్లోనే 2 ఇయర్స్ నుంచి దీంట్లో చేస్తున్నాను. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ గ్లోబ్, గ్లోబ్ అంటే మన భూమి, వార్మింగ్ అంటే వేడి వేడైపోతుందన్నమాట. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనకి 9 ప్లానెట్స్ అంటాం కదా మనము. సో ఈ 9 ప్లానెట్స్ లో ఓన్లీ మన ఎర్త్ లో, ఈ భూమిలోనే మానవులు కాకుండా జీవం అనేది ఇక్కడే ఉంది అని, లివింగ్ బీయింగ్స్ అనే. ఎందుకంటే మన ఎర్త్ లో టెంపరేచర్ వచ్చేసి ఒక కంట్రోల్ బ్యాలెన్స్ టెంపరేచర్ లో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే -55 నుంచి +55 వరకు మనుషులు ఉండొచ్చు. ఆ తర్వాత అయినా కూడా తగ్గినా కూడా చాలా కష్టం మనుషులకి ఉండడం, ఏ జీవికైనా సరే కష్టము, అది జంతువులకు కావచ్చు మానవులకు కావచ్చు. సో ఈ గ్లోబల్ అనేది, గ్లోబల్ ఎర్త్ అనేది, మన భూమి అనేది వేడికి పోతుంది బాగా. వేడికి పోయిందంటే ఇప్పుడు ఇది +55 నుంచి అది 60-70 ఏది అయిపోయిందంటే అందరూ చనిపోతాం, ఎవరూ ఉండం ఇంకా. ఎందుకంటే ఆ వేడికి ఉండలేము. అందుకనే వేరే ప్లానెట్స్ అన్ని కూడా మనుషులు లేకుండా ఎండిపోయి ఉన్నాయి, ఎండకు ఎండిపోతాయి. అందుకని మన భూమి వేడికి ఎండకుండా ఆ వేడిని మనము మన అదుపులో పెట్టుకోవాలి. అది ఎలా అంటే మన చేతలతోనే, మనం చేసే చేతలతోనే
భూమికి ఏం చేసినా కూడా అయితే వేడి తగ్గించడానికి మనం ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేడి తగ్గించడం కన్నా అసలు వేడి ఎలా తెచ్చుకున్నామనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి అందరూ అది ఎలా అంటే మనం తెలిసి చేసినా తెలియకపోయినా గ్లాస్ కింద పగిలితే విరిగితే విరిగినట్టే అలాగే మన భూమికి కూడా మనం ఎంత భూదేవి మాతృదేవి భూదేవి అని చాలా మాటలు మాట్లాడతామో మనమే కాదు వరల్డ్ అంతా కూడా కానీ నిజంగా ఎంతవరకు ఫోటో పెట్టి పూజ చేయడమే కాకుండా అసలు నిజంగా ఎంతవరకు మన గౌరవం ఇచ్చి దాన్ని మనము సరిగా చూసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ సో ఈలో మన మానవులము గత 100, 150, 150 సంవత్సరాల్లో మనం చేయాల్సిన ఎంతవరకు హాని చేయాలో మన అనే మన సొంత మాతృభూమికి తల్లికి మనం చేసాం ఇప్పటివరకు ఎలా చేసామంటే మన ఓల్డ్ టెక్నాలజీ మన తాతలు మన తల్లి తండ్రులు వాళ్ళందరూ కూడా ఉండే రకంగా అది కాదు లైఫ్ ఇది అని చెప్పని మంట పెట్టి చెక్క కర్రలతో కాడాలి అని అంటారు కదా అలాంటివి కాదు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రావాలని ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చి దీంతో బోర్డ్ అంతా కార్బన్ డైఆక్సైడ్ క్రియేట్ అవుతుంది సో అది డామేజ్ అవుతుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ అది మనం వదిలేదు కార్బన్ డైఆక్సైడ్ అది కూడా వదులుతుంది దానికి కావాల్సిన మన భూమికి అన్ని చెట్లు అంత గ్రీనరీ ఉందా అనేది ఇంపార్టెంట్ సో అది లేక ఈ కార్బన్ డైఆక్సైడ్ బాగా పెరుగుతుంది లైట్స్ తోని ఆ తర్వాత మన కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ఎప్పుడు మనకి ఇప్పుడు మన శివుడి గురించి ఏ దేవుడి గురించి విన్నా ఏ స్టోరీ విన్నా మన గురించి వాళ్ళు నడిచి వెళ్ళిపోయేవారు అన్నారు లేదా గుర్రాల్లో వెళ్లేవాళ్ళని రెండు లాంటి సో వాళ్ళకి కూడా ఈ యొక్క టెక్నాలజీ ఇలా వెళ్ళొచ్చు అని తెలుసు ఇలా లైట్లు కూడా ఇలా పెట్టచ్చని తెలుసు కానీ ఎందుకు వాళ్ళు చేయలేదంటే దీని యొక్క రియాక్షన్స్ ఇది ఎంత మన మాతృభూమిని పాడు చేస్తుందో కూడా వాళ్ళకి తెలిసి ఇది తప్పు అని దీనిలో వాళ్ళు లేకుండా కొన్ని వేల 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 సంవత్సరాలు అలాగే ఉన్నారు మనము ఈ కొత్త జనరేషన్ గత 100, 150 సంవత్సరాల్లో వచ్చేసి లైట్స్ అని ఎలక్ట్రిసిటీ అని కార్స్ అని స్కూటర్స్ అని వెహికల్స్ అని ఇవన్నీ తీసుకొచ్చేసి దానికోసమని మళ్లీ కావాల్సిన గ్యాస్ పెట్రోల్ అని చెప్పని మళ్లీ భూమిని వందల ఫీట్ తవ్వేసి లోపలికి భూమిని తవ్వుతున్నామంటే ఫిజికల్ అవ్వచ్చు కానీ ఇది కూడా ఫిజికల్ కదా మనకి ఏదైనా గుచ్చుకుంటే ఎంత నొప్పి అది కూడా నొప్పే సో సఫరింగ్ అయినప్పుడు రియాక్షన్స్ ప్రతి యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటుంది ఈ విధంగా ఏమవుతుందంటే మనం ఈ కరెంట్ తోని ఈ యొక్క వెహికల్స్ తోని మనం చాలా కార్బన్ డైఆక్సైడ్ క్రియేట్ చేసేసి ఉన్న ఈ చాలా మంది గ్రీనరీకి చంపేస్తున్నాము ఉన్న చెట్లు ఏమో అన్ని కొట్టేస్తున్నాము పాడ చెట్లు అన్ని అండ్ ఇలా ఏమో కార్బన్ డైఆక్సైడ్ పెంచేస్తున్నాము దాని మూలాన మనుషులు పెరగడంతో ఆర్గానిక్ ఫుడ్ అనేది లేకుండా కెమికల్స్ అన్ని ఎక్కువ వేసేసి ఇలా డామేజ్ మీద దెబ్బ కొట్టుకుంటూ ఇలా మన సొంత మనం చేసుకుంటున్నాం తెలుగులో చెప్పాలంటే మన సొంత గొయ్య మనం తవ్వుకుంటున్నాం ఖచ్చితంగా అంటే ఇప్పుడున్న రోజుల్లో మానవుడు తన చుట్టూ ఏది ఉన్నా గానీ తన అవసరానికి మించి మరి ఈ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు కదా దాన్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేయొచ్చు అంటారు దీన్ని మనం అందరం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎమర్జెన్సీ పరిస్థితి ఇది దీనికి ఎలా అంటే అందరూ కలిసి కరెక్ట్గా ఒకటి అయ్యి మన చేసే పనులలో మార్పు తెచ్చి మన తాతలు ఏం చేశారో వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుని వాళ్ళు చేసిందే మనం చేస్తే కరెక్ట్ గా మనం మళ్లీ కాపాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఈ చేతిలో నుంచి జారిపోలేదు బట్ స్టిల్ అందరూ కలిసి ఒకటి అయితే గాని కాదు ఏదో ఒక్క మనిషి మీరు చేయడమో నేను చేయడమో లేకపోతే ఆయన చేయడమో కాదు అది అందరూ కలిసి చేస్తే గాని అది జరగదు అందరు కలిసి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే చెట్లు ఎటువంటి చెట్టు ఎటువంటి మొక్క దాంట్లో ఎటువంటి బ్రాంచ్ అయినా సరే ఏది కూడా కట్ చేయకూడదు అసలు అది కొయ్యను దాన్ని అనేది మాత్రం తీసేయాలి ఎందుకంటే ఎంత ఓల్డ్ చెట్టు అయితే అంత ఇంపార్టెంట్ ఒక 50 సంవత్సరాల చెట్టు 100 చెట్లు ఒక సంవత్సరం చెట్టుతో సమానం బేసికలీ 50 ఇయర్స్ ఓల్డ్ ట్రీ ఈక్వల్ టు 100 1-year ఓల్డ్ ట్రీస్ సో ఆ పురాతనమైన చెట్లు చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక చెట్టు మనం క్యాండిల్ బర్త్డే కని ఇప్పుడు అంతా వెస్టర్నైజ్డ్ పెట్టేసి క్యాండిల్స్ అని పెడతాము బర్త్డే కని క్యాండిల్ బ్లో చేస్తాం బ్లో చేసినప్పుడు 0.6 గాలిని మనము బేసికలీ వదులుతున్నాము అంతే ఒక మొక్క కూడా ఇస్తుంది సో అంత మనం వేస్ట్ చేస్తున్నాం బేసికలీ సో చెట్లు అనేది చాలా ముఖ్యం మనకి అంత గాలి కూడా మనకి కావాలి పీల్చుకుని
ఆక్సిజన్ కార్బన్